ఎండ భయంకరంగా ఉంది. అరే రే, నాకుండ ఎక్కడికో వెళ్ళిపోతుంది, దాన్ని వెంటనే పట్టుకోవాలి. అరే ఆగు. అరే రే, ఉన్న నీళ్లు మొత్తం కింద పోయాయే, ఒక రోజంతా ఈ నీళ్లతో నేను అసలు ఏం చేసుకోవాలి? ఆ సమయంలో విజయనగరంలో వర్షమే పడలేదు. అందువల్ల ప్రజలందరూ ఒక బొట్టు నీటి కోసం చాలా దూరం వెళ్లవలసి వచ్చేది. ఎక్కడైతే ప్రజలు ఒక బొట్టు నీటి కోసం అల్లాడిపోయారో, నీళ్లు మొత్తం ఒలిగిపోయినందువల్ల రవి చాలా బాధపడ్డాడు. ఇదెలా జరిగింది? ఈరోజు అస్సలు బాలేదనిపిస్తోంది. అరే నేను చెప్పేది కాస్త విను. ఏంటి బాబు నువ్వు పడిపోయావా? వయసు అయిపోయింది, లేకపోతే నేనే లేపేవాడిని. సరే టక్క లెగి చూద్దాం, వెంటనే వెళ్ళి నాకు నీళ్లు తీసుకురా. నీళ్ళా? అరే నేనేదో నిన్ను బంగారం అడిగినట్టు అంత భయపడుతున్నావు. అరే పెద్దాయినా, ఈ కాలంలో బంగారం కంటే విలువైనది నీళ్లే. సరే కూర్చోండి, తీసుకొస్తాను. ఇంకా కాస్త నీళ్ళు బాబు. ఇంకా కావాలా? సరే నేనే తీసుకుంటానులే. నీళ్ళు మొత్తం మీరొకరే తాగేశారా? పర్వాలేదులేండి, దాహం తీర్చే వాళ్ళని పుణ్యాత్ముడని చెప్తూ ఉంటారు. నీకు నిజంగానే దయ ఎక్కువగా ఉంది. ఈ పెద్దానికి నువ్వు ఎలా సహాయం చేసావో అదే విధంగా అందరికీ సహాయం చేయి, నీకు మంచి జరుగుతుంది. ఆ దాహం వల్ల గొంతెండిపోయిందే. ఆ పెద్ద ఆయన వచ్చారు, నీళ్ళు మొత్తం తాగేశారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నీళ్ళు ఇదేంటి, ఆశ్చర్యంగా ఉంది. అమ్మయ్యా, అరేరే ఈ నీళ్లు చాలా రుచిగా ఉన్నాయేంటి. రవి అనే ఎలా ఉన్నారు? ఏదో బాగానే ఉన్నానులేండి. అవును, మీ కాళ్ళు ఇంకా సరివ్వలేదా? ఏం చెప్తానయ్యా, అన్ని వైద్యాలు నేను తీసుకున్నాను కానీ ఏ ప్రయోజనం లేదు. అరే నిదానంగా ఉండు, అంతా సర్దుకుంటాయిలే. అదే సరే, మిట్ట మధ్యాహ్నం ఎక్కడికి వెళుతున్నారు? హకీంని చూడ్డానికి వెళ్తున్నాను. నిన్న నుంచి ఫాతిమాకి జ్వరం ఎక్కువ ఉంది, నాకు దాహంగా ఉంది, తాగడానికి నీళ్ళిస్తారా? నీళ్లుంటే నీకివ్వనాయేంటి? కానీ ఇప్పుడే ఉన్న నీళ్లు మొత్తం నేనే తాగేశాను. ఆ కుండలో ఒక చుక్క నీళ్లు కూడా లేవు. ఏం జరిగిందో ఏంటో, ఈరోజు అస్సలు బాగాలేదు. ఏంటనగా ఇది, మీరు ఏమార్చడానికి నేనే దొరికానా? అరే ఈ నీళ్లు చాలా తీపిగా ఉందన్నయ్యా. ఏంటి, కుండలో నీళ్లున్నాయా? ఏది చూపించి చూస్తారు? వే కరీం, కింద పడిపోతావు, జాగ్రత్త. అరే నా కాలు సరిపోయింది. అనయ్యా నిజంగానే మీ నీళ్ళలో ఏదో మంత్రం ఉందనయ్యా. అడా ఫాతిమా, నువ్వు కూడా కొంచెం తాగు. అన్నయ్య నా జ్వరం తగ్గిపోయింది, నిజంగానే ఈ నీళ్ళలో మంత్రం ఉంది. అసలు అగ్గిం వైద్యుడు చెయ్యలేని పనిని ఈ నీళ్లు వెంటనే చేసేస్తుంది. మంత్రం లేదు, తంత్రం లేదు, ఏదో అనుకోకుండా జరుగుతోంది. లేదు లేదు, కరీమన్నయ్య చెప్పేది నిజమే, ఈ విషయాన్ని నేను అందరితో చెప్పాలి. అవును త్వరగారా, నేను ఇప్పుడే పరిగెట్టుకుంటూ వెళ్ళి లేదు లేదు దూకి దూకి వెళ్తాను. లేదు లేదు ఆడుకుంటూ. అందరూ వినండి, నా కాలు నయమైపోయింది. కరీం నేను చెప్పేది విను, ఎక్కడికి వెళ్తున్నావు?
రవి మంత్రకుండ మాటలు కరెంటులా విజయనగరం మొత్తం పాకిపోయింది. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆ కుండలో నీళ్లు తీరనే లేదు. ఆ తర్వాత ప్రజలు కోల్కోసాగారు. నాకు నయమైపోయింది. కానీ రవి దానికి బదులుగా ఎవరి దగ్గర ఏమీ తీసుకోడు. తర్వాత ఒకరోజు ఆ రవి, ఆ కొండని తీసుకుని నాతో పాటురా, మా యజమానికి ఆరోగ్యం అస్సలు బాలేదు. అరే జరుగు బాబా, కాస్త ఊరుకుంటావా? నీకేమైనా అంత తెలివిందా ఏంటి? ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూసావాలేదా? వీళ్ళు కూడా ఇక్కడ నీళ్లు తాగడానికే వచ్చారు. వెనక్కెళ్ళు, నీ వంతు వచ్చే వరకు ఎదురు చూడు. ఈ పేదవాళ్ళకి వైద్యం చేయడం వల్ల నీకేం లభిస్తుంది? వీళ్ళందరూ కలిసి బియ్యం ఇస్తారా? కానీ నువ్వు నాతో వచ్చావనుకో, నా యజమాని నీ సంచిని బంగారపు నాణాలతో నింపేస్తారా. ఇది విని రవి ఆలోచించడం మొదలు పెట్టాడు. కానీ విషయమైతే నిజమే, ధనవంతులకి నయ్యం చేయడం వల్ల తన పరిస్థితి నిజంగానే మారిపోతుంది. తర్వాత అతను దేని గురించి ఆలోచించకుండా అక్కడున్న వాళ్ళని మరుసటి రోజు రమ్మని చెప్పి తన కుండని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇదే విధంగా రోజు జరుగుతూ ఉంది. రవి అందరినీ వదిలేసి ధనవంతులకి మాత్రం నయ్యం చేసేవాడు. తర్వాత మెల్లమెల్లగా అతని కొట్టు ముందు జనం తగ్గసాగారు. బాబు ఏంటి అది? అరే పెద్దయన, మీరా? కొంచెం నీళ్లు దొరుకుతాయా? ఆ తప్పకుండా ఇస్తాను. రే రవి, వెంటనే దాన్ని తీసుకుని గుర్రం మీద ఎక్కి కూచో, మహారాణిని దోవ కొట్టేసిందంట. ఒక నిమిషం వచ్చేస్తాను. పాపం పెద్ద ఆయనకి నీళ్ళు ఇచ్చేస్తాను. అక్కడ మహారాణికి ఒంట్లో బాగాలేదని చెప్తే నువ్వు ఇక్కడ ఇంకొకరికి నీళ్ళు ఇస్తున్నావా? మహారాణి మాత్రం నీ నీళ్ళ వల్ల నయమయ్యారనుకో, ఈ నాణ్యాలంతా నీకే సొంతం అవుతుంది. అలాగా పదండి, వెళ్దాం. ఆ మంత్రపు నీటి వల్ల రాణికి ఎలాంటి మార్పు కలగలేదు. నాకు ముందు నుంచే ఇంతలో అనుమానం ఉంది. ఏ మూలికలు ఈ రోగాన్ని నయం చేయలేనప్పుడు ఈ నీళ్లు నయం చేస్తుందేంటి? మహారాజా, వీడు మనందరినీ ఏమారుస్తున్నాడు? సేవకులారా, వీణ్ణి పట్టుకోండి. ఇదిగో ఇక్కడున్నాడు చూడండి. తలుపు తీయండి, తీయండి, తలుపు తీయండి. మూర్ఖుడా, నా కంట పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళావు, లేకపోతే నేను ఈ రాజ్యం నుంచి నిన్ను వెళ్ళేస్తాను. అర్థమైందా? మహారాజా, దయచేసి నన్ను మన్నించండి మహారాజా. రవి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తన కొట్టుకొచ్చాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అప్పుడు అర్థం చేసుకున్నాడు ఇదంతా ఆ వృత్తి బాబా వల్ల జరిగింది అని. అప్పుడే రవి తన పొరపాటుని తెలుసుకోసాగాడు. అంటే అతను కొంచెం డబ్బు కోసం పేద ప్రజలకి సాయం చేయడం మానేశాడు. నేను చేసింది చాలా పెద్ద పొరపాటు. ఈ పొరపాటుకి పరిష్కారం వెతకాల్సిందే. ఆ రోజునుంచి రవి ప్రతిరోజు తన కొట్టు బయట కుండలో నీళ్లు నింపి ఉంచేవాడు. కాని అది మంత్రపు నీరు కాదు. అయితే ఆ నీరు అందరి దాహాన్ని తీర్చేది. అప్పట్నుంచి అక్కడ ఎవరు దాహంతో వెళ్లేవారు కాదు. ఎందుకంటే రవి అర్థం చేసుకున్నాడు, అంటే ఒకరికి సాయం చేయడం కంటే పెద్ద ధర్మం వేరే ఏదీ ఉండదు. అంటే చీరుకి ఈ కథ అర్థం ఏంటో తెలిసిందనుకుంటాను. ఏం పిల్లలు? If you like this video, subscribe to our channel, Murthy Media.